హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి పండుగకి చాలా రకాల పిండి వంటలు మనం తయారు చేసుకుంటాం కదండి. ఇప్పుడు అందులో ఒకటైన బెల్లం పాకుండ్లు ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. సంక్రాంతి స్పెషల్ అయిన పాకుండలు ఒకటే కాదండి, అరిసెలు సున్నుండలు కూడా ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది మీకు నెక్స్ట్ వీడియోలో నేను పెడతానండి. జంతికలు, కారపూస, బూందీ మిక్సర్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి. మీరు కావాలంటే ఒకసారి చూసుకోండి. మా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు మనం బెల్లం పాకుండల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 3 పావుల రేషన్ బియ్యం తీసుకున్నాను. మనం ఈ అరిసెలకి పాకుండలకి కూడా ఈ దడ్డు బియ్యం అయితేనే బాగుంటాయండి. రేషన్ బియ్యం లేకపోతే మనకు లావు బియ్యం దొరుకుతాయి కదా, అవైనా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యాన్ని అంతా నీళ్లు పోసుకొని శుభ్రంగా 3 సార్లు కడుక్కోవాలి. 3 సార్లు కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ వాటర్ పోసుకొని మినిమం 10 అవర్స్ అయినా సరే వీటిని మనం నానబెట్టుకోవాలి. ఈ విధంగా 10 అవర్స్ నానిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి బియ్యం అంతా కడిగి నీళ్ళన్నీ వంపేసుకోవాలి. మళ్ళీ నార్మల్ వాటర్ వేసి ఒకసారి కడుక్కోవాలి. ఆ విధంగా కడిగిన తర్వాత కన్నాల బొట్టులో తీసుకొని ఈ బొట్టులో ఈ బియ్యం అంతా కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏంటంటే వాటర్ అంతా డ్రై అయిపోయి ఈ విధంగా రైస్ పొడి పొడిగా వచ్చే వరకు 1 అవర్ వరకు వీటిని అలాగే ఉంచేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకున్నాం కదండి, అయినా సరే చిన్న గరుకు అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం జల్లెడ పట్టుకోవాలి. ఈ విధంగా జల్లెడ పట్టుకోకపోతే గరుకుంటే పిండి అనేది మనకు బాగోదు, పిండి చాలా మెత్తగా రావాలి. కాబట్టి మనం మెత్తగా జల్లించుకోవాలండి. మనం జల్లించుకునేటప్పుడు లాస్ట్కి మనకి మురుము వస్తుంది కదండి, ఇది చూసారు కదా ఈ మురుంగా ఉంది కదా, ఈ మురుం అంతా కూడా మనం మళ్ళీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ తడి బియ్యం ఉన్నాయి కదా, ఈ బియ్యం కొద్దిగా వేసుకొని ఇవి కలిపి మెత్తగా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం బియ్యాన్ని అంతా కూడా పిండి తయారు చేసేసుకోవాలి. చాలామందికి తడి బియ్యం పిండి అనేటప్పటికి ఏంటంటే మిల్లుకి వెళ్ళాలి, మిల్లు ఎంత దూరంలో ఉందో ఏంటనే టెన్షన్ ఉంటుందండి. అలా కాకుండా మనం ఇంట్లోనే తడి పిండిని ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. అరిసెలకు కూడా మనం ఈ విధంగానే తయారు చేసేసుకోవచ్చండి. మనకి తడిపిండి రెడీ అయిపోయింది కదండి, ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. మనకి పాకుండలో వేసుకోవడం కోసం ఒక కొబ్బరికాయ తీసుకొని ఈ విధంగా మనం ముక్కలు కట్ చేసుకోవాలి. దీనికోసం మనకి ముద్దర కొబ్బరికాయ తీసుకోవాలండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఈ పాకుండలలో కొద్దిగా కొబ్బరి ముక్కలు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటాయండి, తింటుంటే చాలా బాగుంటాయి కొబ్బరి ముక్కలు. అందుకే కొంచెం కొబ్బరి ముక్కలు ఎక్కువగానే వేస్తున్నాను నేను. ఈ కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా వేయించుకొని వీటిని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 కేజీ బెల్లం తీసుకొని ఈ విధంగా ముక్కలు కొట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులో 1/2 గ్లాసు వాటర్ పోసుకోవాలండి. బెల్లం కరిగే వరకు వేసుకుంటే సరిపోతాయి. 1 కేజీ బెల్లం తీసుకున్నాం కదండి, 1 కేజీ బెల్లానికి 3 పావు కేజీల బియ్యం వేసుకోవాలి. ఇదైతేనే కరెక్ట్ కొలతండి, ఇలా వేసుకుంటే కరెక్ట్గా వస్తాయండి. ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ పాకం అంతా కూడా వేరే గిన్నెలోకి మనం వడకట్టుకోవాలండి. లేకపోతే బెల్లంలో ఇసుక చెత్త కూడా ఉంటుందండి, ఈ విధంగా వడకట్టుకోవడం వలన అంటే మనకి ఇసుక అది రాకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని పాకం వచ్చే వరకు దీన్ని మనం మరిగించుకోవాలి. పాకం మరిగేటప్పుడు బాగా పొంగిపోతూ ఉంటుందండి, స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ దీన్ని మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం పాకం రెడీ అయిన తర్వాత చూద్దామండి. ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఈ పాకాన్ని కొద్దిగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చేత్తో ఈ విధంగా అంటే మనకి ఉండలాగా వస్తుందండి, షేప్ అనేది అటు ఇటు చదరకుండా ఈ విధంగా కరెక్ట్గా ఉండలా రావాలి. ఉండపాకం అంటారు దీన్ని. ఇప్పుడు మనకి పాకం రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు ఈ పాకంలో మనం ముందుగా వేయించుకున్న కొబ్బరి ముక్కల్ని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలో మనం రెడీ చేసి పెట్టుకున్న తడిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి.
పాకంలో పిండినంతా ఒకేసారి వేసేసుకోకూడదండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. మనం పాకం కరెక్ట్గా తీసుకోవాలండి. పాకం తీసుకున్న దాన్ని బట్టే మనకి బియ్యం పిండి పట్టేది మిగిలేది అనేది ఉంటుందండి. మనం పాకం కరెక్ట్గా తీసుకుంటే 3 పావుల బియ్యం పిండి కూడా పట్టేస్తుందండి. కొంచెం ముదిరిందంటే పాకం పిండి మిగిలిపోతుంది. అదే లేత పాకం అయితే పిండి సరిపోదండి. ఇప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి పాకం కరెక్ట్గా తీసుకోండి. చూసారు కదా ఉండపాకం చూపించాను కదా, అదే ఉండపాకం తీసుకుంటే మనకి మనం కరెక్ట్గా వేసిన పిండి కూడా సరిపోయిందండి. ఈ పిండి అంతా కూడా పట్టేసింది మనకి. పిండిని అంతా వేసేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మనకి ఈ విధంగా చలివిడైతే తయారైపోయిందండి. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఈ విధంగా ఉండ చేసుకొని చూస్తే సరిపోతుందండి. చూసారు కదా కరెక్ట్గా వచ్చింది పాకం. ఇప్పుడు ఈ చలివిండంతా దగ్గరికి తీసుకోవాలి. ఈ విధంగా దగ్గరికి తీసుకొని మొత్తం అంతా కూడా బాగా సాఫ్ట్గా చేసుకొని పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇది గట్టి పడిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కే లోపు ఇప్పుడు చలివిడి ఉంది కదండి, ఈ చలివిడిని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా మనం తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఏ వాయి కావాయి మనం తయారు చేసుకుంటే సరిపోతుందండి. ఒకేసారి అయితే రెడీ చేసుకొని అవసరం లేదు. ఇలా ఎప్పటికప్పుడు ఆయిల్ మరిగే లోపల మనం తయారు చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఒక వాయికి సరిపడా ఉండలు మనం తయారు చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈలోపు ఆయిల్ మరిగింది కదండి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఉండలన్నీ కూడా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని మనం వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ పాకుండలు మనం ఆయిల్లో ఎక్కువగానే వేసేసుకోవచ్చండి. ఎక్కువ వేసుకున్నా కూడా ఏమవ్వు, తొందరగా వేగిపోతాయి. ఈ ఉండలన్నీ వేసేసుకున్న తర్వాత మనం వెంటనే కలిపేయకూడదండి. కొంచెం కలర్ మారే వరకు ఆగి అప్పుడు స్లోగా కలుపుకోవాలి. ఈ విధంగా అటు ఇటు కదుపుకుంటూ వీటిని డార్క్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేగితే సరిపోతాయండి. ఇప్పుడు వీటిని మనం పక్కకు తీసేసుకోవచ్చు. చూసారు కదండి మన పాకంలో చాలా తొందరగా వేగిపోయాయి కదండి. చాలా తొందరగా చాలా ఈజీగా కూడా మనం ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన చలిమిడి అంతా కూడా ఏ వాయిక వాయ ఉండలు తయారు చేసుకొని వేయించుకోవాలండి. ఈ పాకుండలు ఆయిల్లో వేసుకునేటప్పుడు ఎక్కువగానే వేసేసుకోవచ్చండి. ఇవి అంటుకోవడము అలాగే విడిపోవడం అది జరగదండి. ఎన్ని వేసుకున్నా కూడా చాలా బాగా అన్నీ ఒకేలాగా వేగుతాయి. చూసారా చాలా తొందరగా అయిపోతుందండి. ఎక్కువ ఎక్కువగా వేసేసుకొని వేపేసుకోవచ్చు. ఇది చాలా పాతకాలపు వంటకం అండి. పూర్వం తడిపిండి రోట్లో వేసుకుని దంచుకుని తయారు చేసుకునేవారండి. ఇప్పుడు మిల్లులు అలాగే మిక్సీలు కూడా వచ్చేసాయి కాబట్టి మనం చాలా తొందరగా ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పాతకాలపు వంటలన్నీ కూడా చాలా హెల్తీగా ఉంటాయండి. వీటిలో మనం బెల్లం, పచ్చి కొబ్బరి అలాగే నెయ్యి అన్నీ వేసుకోవడం చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా టేస్ట్గా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ జనరేషన్ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి పాకుండలు. మన పాకుండలన్నీ రెడీ అయిపోయాయండి. ఈ విధంగా లైట్గా బయట పగలాలండి. ఈ విధంగా పగిలితేనే బయట క్రిస్పీగా లోపల మెత్తగా తినడానికి బాగుంటాయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.